మ శ్రీమాత్ర ప్రదోష పూజ మహిమ విశిష్టత సూర్యాస్తమయం నుండి రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల సమయాన్ని ప్రదోషకాలం అంటారు అయ్యాక మూడు ఘడియలు రాత్రికి ఆరంభమయ్యే కాలమే ఈ ప్రదోష సమయం అని అంటారు కొందరు ప్రదోష సమయం ప్రాంతాన్ని బట్టి మారుతుంది ప్రదోషం అంటే ఇది కాల విశేషం ప్రదోషం అంటే పాప నిర్మూలన అని కూడా అర్థం అనమాట ప్రతిరోజు సూర్యాస్తమయ సమయంలో చంద్రుడి కదలికల వలన ఏర్పడినది దోషం అనగా చంద్రుడి గతి వలన ఏర్పడే తిథుల సంధులలో సూర్యాస్తమయం అయితే అది ప్రదోషం అంటారు కాబట్టి ప్రతిరోజు సూర్యాస్తమ సమయంను తిది మారితే అప్పుడు ప్రదోషం కలిగే అవకాశం ఉంటుంది త్రయోదశి నాడు కలిగే ప్రదోషాన్ని మహాప్రదోషం అంటారు మనం రోజు ఎన్నో పాపకర్మలు చేస్తూ ఉంటాం వాటి ఫల ఫలం వలన మనము కొన్ని ప్రతిబంధకాలని తెచ్చుకొని మన పురూ అంటే మన అభివృద్ధిని ఉన్న అవకాశాలను పరిమితం చేసుకుంటాం మన పాపకర్మ ఫలం నిర్జీవం చేయాలి అంటే దానికి తగ్గ పుణ్య కర్మలు చేయాలి ఈ త్రయోదశి ప్రదోషం మనకు దేవుడిచ్చిన వరం ప్రదోషకాలంలో పరమేశ్వరుడిని ఏకకాలంలో రెండు రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమవైపున పార్వతి రెండో భాగంగా పరమేశ్వరుడిగా దర్శనం దర్శనమిచ్చే కాలం ఈ ప్రదోషకాలం పరమశివుడు సదా ప్రదోషంలోను ప్రదోషకాలంలోనూ హిమాలయాల్లో కొన్ని పుణ్యక్షేత్రాల్లోనూ నాట్యం చేస్తూ ఉంటాడనమాట అందుకే దీనికి చాలా విశేషమైనదన్నమాట ఈ ప్రదోషకాలంలో పరమేశ్వర ఆరాధన మనకి చాలా విశేషమైన ఇస్తుంది కాబట్టి ప్రదోషకాల పూజ యొక్క విశిష్టతని తెలుసుకున్నారు కదా త్రయోదశి ప్రదోషకాలం మహాప్రదోషం అంటారు మనకున్న సమస్యల్ని మొత్తం తగ్గించుకునే త్రయోదశి మహాప్రదోష పూజని మీరందరూ చేసుకొని మీకున్న కష్టాలన్నీ తొలగింప చేసుకుంటారని కోరుకుంటూ స్వస్తి